హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న కొత్త శారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను మీషోలో బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవైతే ఈ శారీస్ ఎలా వచ్చాయో కాస్ట్ ఎంత పడిందో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం ఇక లేట్ చేయకుండానైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఎప్పుడు చెప్పే మాటే అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలా వరకు చూస్తున్నారు కానీ శారీస్ నచ్చినా కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ మీరు చూసిన శారీస్కి ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మీలో ఎంతవరకు ఈ శారీస్ని తీసుకున్నారో మీ కామెంట్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక్కసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి మన ఛానల్లో అయితే మిషన్ నుండి తీసుకున్న ఫ్యాన్సీ శారీ కలెక్షన్ పట్టు శారీ కలెక్షన్ డైలీ బేర్ శారీ కలెక్షన్ కూడా చాలా షేర్ చేశానండి చూడండి మీకు ఏ శారీ అయినా నచ్చితే ప్రతి వీడియో కింద నేను చూపించే శారీ లింక్స్తో పాటుగా హైలీ రికమెండ్ చేసే శారీ లింక్స్ కూడా ఉంటాయండి మీరు అవి క్లిక్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకున్నా కానీ బెస్ట్ శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది నేను ఆర్డర్ చేసే శారీస్ లేదా ఆల్రెడీ ఆర్డర్ చేసిన శారీ లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి ఇక ఈ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం కలర్ చూస్తున్నారు కదా అందరు ఫేవరెట్ కలర్ అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్లోనైతే శారీ వచ్చేసింది ముందుగా అయితే శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి అయితే వన్ మీటర్ దాకా వచ్చేసిందండి ఈ మనకి శారీ బార్డర్ కానీ బ్లౌజ్కి వచ్చిన బార్డర్ కానీ సేమ్ ఒకే విధంగానైతే ఉంటుంది డిఫరెన్స్ అయితే ఏముండదు ఈ బార్డర్ కూడా మరీ డార్క్ రెడ్ షేడ్లోనైతే ఉండదండి రెడ్ మెరూన్ షేడ్లోనైతే బార్డర్ వచ్చేస్తుంది ఈ బ్లౌజ్లో మొత్తం కూడా డైమండ్ షేప్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి ఈ సెంటర్లో చూస్తున్నారు కదా రెడ్ గ్రీన్ మిక్సింగ్ అయితే బ్రౌన్ షేడ్లో అయితే కనిపిస్తుందండి బ్లౌజ్ లో మొత్తం కూడా జెరీ వివింగ్తోనే ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ వచ్చిన జెరీ వివింగ్ అయితే కాపర్ జెరీ వివింగ్లోనైతే ఉంటుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వన్ మీటర్ దాకా వచ్చేసింది కాబట్టి మీరు ఎల్బో హ్యాండ్స్ వర్క్ పెట్టుకున్నా కానీ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుందండి శారీకి వచ్చిన పై బార్డర్ కింది బార్డర్ అయితే ఇక్కడ బ్లౌజ్ కూడా వచ్చేసాయి మీకు నచ్చిన బార్డర్తో అయితే హ్యాండ్స్ సెట్ చేయించుకోవచ్చు బార్డర్ వద్దు అనుకుంటే మాత్రం సెంటర్లో వచ్చిన ఫ్యాబ్రిక్తో అయినా సరే హ్యాండ్స్కి అయితే సెట్ చేయించుకోవచ్చు అండి ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత చూస్తున్నారు కదా ఒక హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉన్న కానీ సరిపోతుంది కొంచెం హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి ఫ్యాబ్రిక్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఓవరాల్గా బ్లౌజ్ అయితే సూపర్గా వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంది చూస్తున్నారు కదా చాలా మెత్తగా వచ్చేసింది బ్లౌజ్కి శారీకి మధ్యలోనైతే ఇలా ఒక ఎయిట్ ఇంచెస్ దాకైతే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది ఇందులో మీరు ఒక ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ దాకైతే పళ్ళుకి ఉంచుకున్నారంటే పళ్ళు పెరుగుతుంది అలాగే లుక్ కూడా మంచిగా వస్తుంది అలా అయితే చూసి సెట్ చేయించుకోండి ఈ శారీస్ అయితే హాఫ్ శారీకి కానీ లేదా మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ సెట్ చేసుకుంటారు కదా అలా అయినా చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్ బాగుంది బార్డర్ కూడా మంచిగా వచ్చేసింది కాబట్టి అలా సెట్ చేయించుకునే వాళ్ళు ఒకసారి అయితే ఈ శారీని చూడండి శారీకి వచ్చిన పళ్ళును చూస్తున్నారు కదా ఈ పళ్ళు అయితే హాఫ్ మీటర్ దాకా వచ్చేసింది పళ్ళులో మొత్తం కూడా ఇలా లీఫ్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇక్కడొచ్చిన జెరీ వివింగ్ అంతా కూడా కాపర్ జరీ వివింగ్తోనే వచ్చేస్తుంది ఇక శారీకి వచ్చిన బార్డర్ని అయితే చూసేద్దాం శారీకి వచ్చిన కింది బార్డర్ వచ్చేసి అయితే ఇంచుల దాకా ఉంటుంది మరి పెద్దగా రాలేదు మీడియంగా వచ్చేసింది ఇలా మీడియం బార్డర్ ఇష్టపడే వాళ్ళైతే అయితే ఈ శారీనైతే తప్పకుండా చూడండి ఇక ఈ శారీ బార్డర్ డిజైన్ చూస్తున్నారు కదా ఇలా ఫ్లవర్ డిజైన్ అలా వచ్చేసింది మధ్యలో ఒక రెండు దాకా కడీ బార్డర్ టైప్ వచ్చేసి పైన ఇలా కొంచెం డిఫరెంట్గా డిజైన్ అయితే వచ్చేసింది క్రాస్గా ఇలా అయితే డిజైన్ ఉంది ఓవరాల్గా శారీకి వచ్చిన బార్డర్ డిజైన్ అయితే సూపర్గా ఉందండి ఇలాంటి శారీస్ అయితే హాఫ్ శారీస్కి కానీ లేదా లెహెంగాస్కి కానీ చాలా బాగుంటాయండి లాంగ్ ఫ్రాక్కి కూడా బాగా సెట్ అవుతుంది ఇలాంటి శారీస్ అయితే అలా సెట్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా శారీని అయితే చూడండి చాలా బాగుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది అన్ని శారీస్ కూడా సేమ్గా అయితే రావు ఇక ఈ శారీకి సెంటర్లో వచ్చిన డిజైన్ చూస్తున్నారు కదా ఇలా డిఫరెంట్గా అయితే డిజైన్ వచ్చేసింది ఇక్కడ వచ్చిన ఈ డిజైన్ అంతా కూడా కాపర్ శారీ వివింగ్తోనే ఉందండి ఇక శారీకి పై బార్డర్ చూస్తున్నారు కదా కింది బార్డర్లో వచ్చిన డిజైన్ టైప్ గానే పై బార్డర్లో కూడా వచ్చేసింది ఈ బార్డర్ అయితే మూడించుల దాకా ఉంటుంది శారీ అయితే చాలా మెత్తగా ఉందండి ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారసి సిల్క్ ఫ్యాబ్రిక్ ఈజీగా క్యారీ చేయగలుగుతారండి కొత్తగా శారీస్ కడుతున్న వాళ్ళు కూడా చక్కగా క్యారీ చేయగలుగుతారు శారీ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే సరిపోతుందండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి ఈ శారీ కలర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీలో ఎంతవరకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందో మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి ఇక ఈ శారీ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా జరీ బీవింగ్ అయితే నీట్ ఫినిషింగ్తో ఉందండి కలర్ పోయే ఛాన్స్ కూడా ఉండదు శారీ అయితే ముడత కూడా రాదు సిల్క్ ఫ్యాబ్రిక్ మిక్స్ అయింది కాబట్టి మంచి షైనింగ్తో ఉంటుంది ముడత కూడా రాదండి శారీ ఎండింగ్ వరకు కూడా చూస్తున్నారు కదా మొత్తంగానైతే ఈ డిజైన్ అయితే వచ్చేసింది ప్లెయిన్ పార్ట్ అంటూ ఏమీ రాలేదు శారీకి అయితే ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదండి వీడియోలో చూపించిన ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ మీకు కూడా రావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా ఆర్డర్ని చేసుకోండి సేమ్ శారీ కలెక్షన్ మీకు కూడా వచ్చేస్తుంది చూపించే శారీ లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయండి ఒకవేళ మీరు చూసేటప్పటికి ఏ శారీ అయినా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్లయితే మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను శారీ రీస్టాక్ అవ్వగానే మీకైతే లింక్ని షేర్ చేస్తాను మ్యాక్సిమమ్ నాన్న ఛానల్లో వచ్చే శారీస్ అన్నీ కూడా త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే వెళ్ళిపోతున్నాయండి నచ్చిన వాళ్ళు విస్లిస్లో పెట్టుకోకుండా వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి రీస్టాక్ అవ్వడానికి టైం పడుతుంది కదా అందుకనేసి వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఈ శారీ కూడా మీషోలో కానీ బయట కానీ మంచి ట్రెండింగ్లో ఉందండి ఈ గోల్డ్ కలర్ అయితే చాలా వరకు ఇప్పుడు కడుతున్నారు కదా ఫంక్షన్స్లలో కానీ ఫెస్టివల్స్కి కానీ ఈ శారీస్ని అయితే బాగా ప్రిఫర్ చేస్తున్నారు అందుకనేసి అయితే నేను ఈ శారీని తెప్పించాను ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి చూయించే శారీ పిక్స్ అన్ని కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తానండి ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా అందులోనే ఉంటుంది చాలా వరకు వీడియోని స్కిప్ చేస్తూ చూస్తున్నారండి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే చెప్పే శారీ డీటెయిల్స్ కానీ బ్లౌజ్ డీటెయిల్స్ కానీ మిస్ అవ్వకుండా ఉంటారు కామెంట్ సెక్షన్లో అయితే మళ్ళీ కామెంట్ చేస్తున్నారండి శారీ ఎలా వచ్చింది కాస్ట్ ఎంత పడింది అని అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు ముందుగా ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం ఇక్కడ బ్లౌజ్ని చూస్తున్నారు కదా మంచి గోల్డ్ షేడ్లోనైతే వచ్చేసిందండి సేమ్ శారీ ఏ కలర్ కాంబినేషన్లో ఉందో అదే కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ వచ్చేసింది ఇక్కడ బార్డర్ అయితే ట్వెల్వ్ ఇంచెస్ దాకా ఉంటుంది ఈ బార్డర్ అయితే కొంచెం ఆర్గంజా శారీ కాబట్టి స్టిఫ్గా ఉంటుంది మరీ మెత్తగా అయితే ఉండదండి కొంచెం రఫ్గా అయితే ఉంటుంది ఇందులో మొత్తం కూడా గోల్డ్ జెరీ వీవింగ్ అయి వచ్చేసింది ఇక బ్లౌజ్ సెంటర్లో చూస్తున్నారు కదా థ్రెడ్ వీవింగ్తో పాటుగా గోల్డ్ జెరీ వీవింగ్ అయితే ఉంటుంది మధ్యలో వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంటుందండి బార్డరే కొంచెం రఫ్గా ఉంటుంది ఈ మీరు బ్లౌజ్ని స్టిచ్ చేయించుకునేటప్పుడు టైలర్ షాప్లోనైతే కొంచెం చూసి సెట్ చేయించుకోండి ఫ్లవర్స్ అయితే ఇలా అడ్డంగా అయితే వచ్చేసాయి మీరు ఇదే విధంగా నిలువుగా పెట్టించుకుంటే మాత్రం బ్లౌజ్ లుక్ అయితే పోతుంది ఒకసారి చూసి సెట్ చేయించుకోండి ఈ ఫ్యాబ్రిక్ కూడా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ మీటర్ దాకా వచ్చింది మీరు ఎల్బో హ్యాండ్స్ వర్క్ పెట్టి కుట్టించుకున్నా కానీ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది శారీకి వచ్చిన పై పౌడర్ అయితే ఇక్కడ బ్లౌజ్ కూడా వచ్చేసింది బ్లౌజ్ సెంటర్లో కానీ బార్డర్లో కానీ సేమ్ డిజైన్ అయితే ఉంటుందండి డిఫరెంట్గా ఇలా లీఫ్ టైప్లోనైతే డిజైన్ వచ్చేస్తుంది ఇక కి శారీకి సెంటర్లోనైతే ఇలా గోల్డ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ అయితే మీరు పళ్ళుకి ఉంచేసుకున్నారంటే పళ్ళు లుక్ ఇంకా బాగుంటుంది శారీ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పళ్ళుకి ఉంచేసుకోండి శారీ మొత్తం కూడా ఇదే గోల్డ్ షేడ్లోనైతే ఉంటుంది మొత్తం గోల్డ్ జరీ వివింగ్లోనే శారీ వచ్చేస్తుంది సేమ్ మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇక్కడ పళ్ళు కూడా అదే డిజైన్లోనైతే పావు మీటర్ వరకే వచ్చేసింది తర్వాత నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుంది ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని అయితే ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ బార్డర్ వచ్చేసి పన్నెండు నుంచిలు ఉందన్నాను కదా బ్లౌజ్కి వచ్చేసేసరికి ఏమో కొంచెం ప్లెయిన్గా ఉంటుంది బార్డర్లో ఇక్కడ మాత్రం ఇలా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్లోనైతే వచ్చేసింది సెంటర్లో వచ్చేసి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి అంతా కూడా మొత్తం గోల్డ్ జరి వీవింగ్తోనే ఈ బార్డర్ అయితే ఉంటుందండి బార్డర్ అయితే కొంచెం రఫ్గా ఉంటుంది చెప్పాను కదా ఈ శారీ కూడా మీరు లాంగ్ ఫ్రాక్ని కానీ హాఫ్ శారీని కానీ లేదా లెహంగాని కానీ సెట్ చేయించుకోవాలి అనుకుంటే చూడండి చాలా బాగుంటుంది ఈ క్యాటలాగ్లోనైతే సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది కొన్ని చోట్ల కొంచెం డిజైన్ చేంజింగ్లో ఉండి శారీస్ అయితే కొంచెం లైట్ షేడ్లో ఉన్న శారీస్ అయితే ఉన్నాయి నేను ఆలింగ్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను శారీ అయితే సూపర్గా ఉందండి ఇక శారీ సెంటర్లో మొత్తం కూడా చూస్తున్నారు కదా గోల్డ్ శారీ మీద ఇలా థ్రెడ్ వివింగ్తో అయితే ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్ డిజైన్ లీఫ్ డిజైన్ అయితే ఉంటుంది శారీకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇక బార్డర్ని అయితే చూస్తున్నారు కదా శారీకి వచ్చిన పై బార్డర్ ఇక్కడ మంచి గోల్డ్ జరీ వీవింగ్తోనే ఈ బార్డర్ వచ్చేసింది మనకి శారీలో కింది బార్డర్లో డిజైన్ వచ్చేసింది కదా అదే డిజైన్ అయితే ఇక్కడ పై బార్డర్లో నాలుగు ఇంచుల వరకు అయితే ఉంటుంది శారీ అయితే మంచి గోల్డ్ షేడ్లో ఉందండి ఇలాంటి గోల్డ్ షేడ్ శారీస్ ఇష్టపడే వాళ్ళైతే శారీని మిస్ అవ్వకండి ఈ శారీస్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయండి మంచి లుక్ అయితే వచ్చేస్తుంది ఫెస్టివల్స్కి కానీ ఏదన్నా ఫంక్షన్స్కి లేదా పెళ్ళిళ్ళకి కట్టుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి శారీ బ్యాక్ సైడ్ కూడా చూడండి వచ్చిన థ్రెడ్ వివింగ్ కానీ ఈ బార్డర్కి వచ్చిన జరీ వివింగ్ కానీ నీటుగా వచ్చేసాయండి ఎక్కడ థ్రెడ్స్ అయితే ఎక్కువగా లేసి అలా అయితే లేదు లుక్ అయితే చాలా బాగుంది శారీ లెంత్ వచ్చేసి కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంది హైట్ ఎక్కువ ఉన్న వల్ల కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది శారీ ఎండింగ్ బాట్లో కూడా చూస్తున్నారు కదా మొత్తం అయితే వివింగ్ అయితే వచ్చేసిందండి ప్లేన్ పార్ట్ అంటూ ఏమీ రాలేదు శారీని కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకైతే మీకు చూయించాను కదా నీట్గా వచ్చేసిందండి ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదు నీట్గా వచ్చేసింది మరి మీకు కూడా సేమ్ శారీ కలెక్షన్ కావాలి అంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి మీరు ఆ లింక్ ద్వారా ఆర్డర్ని చేసుకోండి సేమ్ శారీస్ అయితే వచ్చేస్తాయి మరి ఇప్పుడు నేను షేర్ చేసిన శారీస్లలో మీకే శారీ నచ్చిందో అలాగే మీరు ఏ శారీని తీసుకున్నారో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ఎన్నో వ్యూ చేస్తున్నారో ఎన్నో లైక్ చేస్తున్నారో తప్పనిసరిగా అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి శారీ కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే డైలీ నేను కొత్త శారీ కలెక్షన్ని మీకు షేర్ చేస్తూనే ఉంటానండి ఇక ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే తప్పనిసరిగా చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్